ప్రాజెక్టు నిర్మాణం కోసం భూములు ఇల్లు ప్రభుత్వానికి ఇచ్చేసి వెళ్ళిన వారి కష్టాలను బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు సోము వీర్రాజు తెలుసుకున్నారు. పోలవరం నిర్వాసితులను కలిసి వారి నుంచి వినతి పత్రాలను తీసుకున్నారు. ఈ విషయాన్ని తెలుపుతూ ట్వీట్ చేశారు. నిర్వాసితులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం 70% పూర్తయిందని, ఎలాగైతే గొప్పగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకుంటుందో అంతకంటే గొప్పగా ప్రాజెక్టు కోసం తమ ఇళ్లు భూములు అన్ని వదిలేసిన ముంపు ప్రాంత ప్రజలకు సరైన న్యాయం చేయాలని, దీనిపై కూడా దృష్టి సారించి ఖచ్చితమైన ఉపాధి పునరావాసాలను కల్పించి వారి హక్కుగా ఇవ్వవలసిన R&R ప్యాకేజీని కూడా ప్రాజెక్టుతో సమానంగా 70% పూర్తి చేయాలని బీజేపీ ఏపీ డిమాండ్ చేస్తుందని సోము వీర్రాజు చెప్పారు. గానుగుల గొంది గ్రామానికి సంబంధించి నిర్వాసితులు దేవీపట్నం మండలంలోనే ఈ గ్రామంలో వారికి ఇళ్ళని కేటాయించారు. ఏదైతే ఈ యొక్క వరద ముంపు మూలంగా ప్రభుత్వం తీసుకున్నటువంటి కాంటూర్ లెవెల్స్ని అడ్డం వేయడం మూలంగా ఈ ప్రాజెక్టుని పరీక్షలు చేస్తున్నామనే ఉద్దేశంతో అడ్డు వేయడం మూలంగా గేట్లు మూసివేయడం మూలంగా నిర్వాసితులు అక్కడ ఉండలేని పరిస్థితుల్లో వాళ్ళందరినీ కూడా ముంపుకు గురైన పరిస్థితుల్లో భయానకమైన వాతావరణంలో రావడానికి దారి లేని వాతావరణంలో ఈ ప్రాంతానికి వచ్చారు. ఈ ప్రాంతంలో వారు ఉన్న ఇంటిని కానీ పరిశీలన చేసినట్లయితే అగమ్య గోచరమైన పరిస్థితి. టెంటలు వేసుకుని ఇక్కడే తేళ్లు గుట్టి వాములన్నీ తిరుగుతున్న మధ్యలో వారు జీవించే పరిస్థితి. నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఆయనకి 7 అసెంబ్లీలో కూడా ఎస్టీలు 7 అసెంబ్లీలు కూడా నెగ్గించారు. కానీ ఈ ట్రైబల్ని రక్షించవలసినటువంటి బాధ్యత ఆయనకి లేకుండా 75-78% ప్రాజెక్ట్ని కంప్లీట్ చేశానని, 21%లోనే ఆర్ఆర్ ప్యాకేజీ కానీ వాళ్ళు ఉండడానికి కానీ వసతులు కల్పించానని ఈవేళ ప్రభుత్వం ప్రకటించడం ఏదైతే ఉందో ప్రభుత్వానికి సిగ్గుమాలిన చర్య అది. ప్రాజెక్టుని కంప్లీట్ చేసే సందర్భంలో ప్రాజెక్ట్ కంటే ఎక్కువ ప్రియారిటీ నిర్వాసితులకు ఇవ్వాలనేది భారతీయ జనతా పార్టీ డిమాండ్. ప్రాజెక్టు 78% పూర్తయితే నిర్వాసితులు కూడా 75-78% కూడా కంప్లీట్ చేయాలనేది భారతీయ జనతా పార్టీ డిమాండ్. అంతకంటే ఎక్కువ ప్రియారిటీ ప్రాజెక్టులో ఉన్నటువంటి ఎస్టీ ట్రైబల్స్కి ఇవ్వాలనేది భారతీయ జనతా పార్టీ యొక్క డిమాండ్. ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో ఈవేళ పోలవరం కంప్లీట్ చేయడానికి వీళ్ళ యొక్క త్యాగం ఫలితం. త్యాగానికి ఇలాంటి గుడిసుల్లో ఉండడమా అని అడుగుతున్నాను నేను ముఖ్యమంత్రిని. నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో పోలవరం కట్టడం మూలంగా తరతరాలుగా అనుభవించేది ప్రజలైతే నిర్వాసితులను ఇబ్బంది పెట్టే పరిస్థితి ఏదైతే ఉందో ముఖ్యమంత్రి 14 ఇక్కడ పర్యటన చేసినప్పుడు నిర్వాసితుల మీద ప్రత్యేకమైనటువంటి డిస్కషన్ పెట్టాలనేది భారతీయ జనతా పార్టీ డిమాండ్. 1000 కోట్ల రూపాయలు ఇమీడియట్గా నిర్వాసితులకు ఇవ్వాలి. అవసరమైతే 2000 కోట్లు కూడా రిలీజ్ చేయాలి నిర్వాసితుల కోసం. కేంద్రం దగ్గర నుంచి ఖర్చు పెట్టిన తర్వాత తీసుకోవాలి. ఇది భారతీయ జనతా పార్టీ డిమాండ్. అనేక కాలనీస్లో ఇలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ప్రభుత్వం యొక్క పాలనలో ఉండడాన్ని బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ప్రభుత్వం వెంటనే కళ్ళు తెరవకపోతే పెద్ద ఎత్తున రాబోయేటువంటి రోజుల్లో నిర్వాసితుల పక్షాన్ని ఉద్యమం చేస్తామని